శ్రోతలందరికీ నమస్తే అండి. ఈరోజు మనం చందమామ కథల్లోని చివరకు మిగిలినది అనే కథని విందామండి. మన ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. చివరకు మిగిలినది. ఒక ఊళ్ళో రంగయ్య అనే భూస్వామి ఉండేవాడు. అతని వద్ద 50 పశువులు ఉండేవి. అతను లోపి అయినందున ఆ పశువులను కాయడానికి, పాలు అవి తీయడానికి వేరే మనిషిని పెట్టక తానే ఆ పనులు చేస్తూ వచ్చాడు. అయితే అవి చాలా శ్రమతో కూడుకున్న పనులు. కొంతకాలం శ్రమ పడ్డాక పశువులను అమ్మేసి ఆ డబ్బుతో వ్యాపారం చేసుకుంటే లాభసాటిగా ఉంటుందని రంగయ్యకు తోచింది. అతను వాటిని తోలుకొని శాంతకు బయలుదేరాడు. నిర్జనమైన అడవిదారిలో 10 మంది దొంగలు గుంపుగా వచ్చి రంగయ్యను ఒక చెట్టుకు కట్టి పశువులన్నిటినీ తోలుకుపోయారు. తనను ఎవరూ చిత్రహింస పెట్టి చంపుతున్నట్లుగా రంగయ్య ఎలుగెత్తి ఏడవసాగాడు. అతన్ని దొంగలు కట్టేసిన చెట్టులో ఉండే దేవత అతన్ని చూసి జాలిపడి అతని ముందు ప్రత్యక్షమై అతని కట్లు విప్పి విచారించకు. నీ పశువులు పోయాయనే కదా నీ ఏడుపు. వాటికి బదులు నేను నీకు వేరే 50 పశువులు ఇస్తాను, తీసుకో అని తన వేలినున్న ఉంగరం తీసి కళ్ళకద్దుకున్నది. వెంటనే అక్కడ 50 పశువులు ప్రత్యక్షమయ్యాయి. ఇక ఏడుపు మాని వీటిని తీసుకుపో, ఎక్కడైనా అమ్ముకో అన్నది దేవత రంగయ్యతో. రంగయ్య పరమానందం చెంది పశువులన్నిటినీ తడివి చూసి, అన్నీ సాధువులు ఆరోగ్యంగా ఉన్నాయి, చూడు తల్లి సంత ఇంకా చాలా దూరం ఉంది, దొంగల బారి పడకుండా నేను వీటిని సంతకు చేర్చగలనా, ఇవన్నీ అమ్ముడవుతాయా, ఒకవేళ అమ్ముడైనా ఆ డబ్బుతో క్షేమంగా నేను ఇల్లు చేరుకుంటానా, నాకు అన్నీ అనుమానాలుగానే ఉన్నాయి అన్నాడు రంగయ్య. అలా అయితే ఒక పని చెయ్యి, ఆవులకు బదులు 70 ఇస్తాను, వీటి ఖరీదు ఎంత ఉంటుంది అన్నది దేవత. ఆవుకు 100 చొప్పున 50కి 5000 రూపాయలు అన్నాడు రంగయ్య. దేవత ఉంగరాన్ని మళ్ళీ కళ్ళకద్దుకున్నది. దపాలన 5000 రూపాయల మూట ఒకటి రంగయ్య ముందు పడింది. రంగయ్య మూటని ఎత్తి చూసి, ఎంత బరువు ఉన్నదో, దీన్ని ఇంటిదాకా మోసుకుపోగలనా, ఒక్క ఆవును దయచేయిస్తే దాని మీద ఈ మూట పెట్టుకుని పోతాను అన్నాడు. అందుకు దేవత సరేనన్నది. ఆవు మీద మూట ఉంచి రంగయ్య 4 అడుగులు వేశాడో లేదో. అతనికి మిగిలిన ఆవులను అక్కడ వదిలేయటం చాలా బాధ అనిపించింది. తల్లి, ఈ ఆవులన్నిటినీ నేను తోలుకుపోతే నీకేమిటి అభ్యంతరం, వీటిని నువ్వు నాకు ఇయ్యవే ఇస్తివి కదా అన్నాడు రంగయ్య. కావాలంటే అలాగే తీసుకో అన్నది దేవత. మళ్ళీ 4 అడుగులు వేశాక రంగయ్యకు ఇంకొక ఆలోచన వచ్చింది. ప్రతి ఆవు మీద 1000 రూపాయల మూట ఒకటి ఉంటే ఎంత బాగుంటుంది, ఇక తనకు ఏ లోటు ఉండదు. అందుచేత అతను మళ్ళీ వెనక్కు వచ్చి, అమ్మా అడిగినదంతా లేదనకుండా ఇచ్చావు, ఆవులన్నిటి మీద ఒక్కొక్క 5000 రూపాయల మూట అనుగ్రహించావంటే నీ మేలు మరవను అన్నాడు. అలాగే తీసుకో, దేవత ఉంగరాన్ని కళ్ళకద్దుకుంది. వెంటనే అన్ని ఆవులపైన 1000 రూపాయల మూటలు వెలిశాయి. రంగయ్య మనసు ఆనందంతో నిండడానికి బదులు అనుమానంతో నిండింది. కొద్దిసేపటిలోనే అతనికి ఇన్ని కోరికలు కలిగాయి కదా, తన జీవితంలో ఇంకెన్ని కోరికలు కలుగుతాయో, వాటిని తీర్చుకోవడానికి ఆ ఉంగరం ఉంటే చాలు, అది దేవతకెందుకు అలా అనుకుని రంగయ్య దేవతను సమీపించి, తల్లి ఆ ఉంగరం నాకు ఇచ్చేవంటే ఇక నిన్ను బాధించను, నా దారినే నేను పోతాను అన్నాడు. వద్దు, మనిషి చెయ్యి తగిలితే దాని ప్రభావం పోతుంది అంటూ దేవత తన చేతిని వెనక్కు తీసుకున్నది. రంగయ్య ఆమె మాటలు వినిపించుకోక ఎక్కడ లేని ఆత్రంతో ఆమె చేతిలో ఉంగరాన్ని లాగేసుకున్నాడు. మరుక్షణం దేవత మాయమైంది. పశువులు వాటి మీద మూటలు మాయమయ్యాయి. తాను తీసుకున్నదంతా ఉంగరము మాయమయ్యింది. రంగయ్య మాత్రమే మిగిలాడు. కథ సమాప్తం. తరువాతి కథ మానవత్వంలో తేడాలు. విక్రమపుర రాజు
ఆకస్మికంగా చనిపోవడంతో చిన్నతనంలోనే యువరాజుకు రాజ్యాభిషేకం జరిగింది. లోకానుభవం లేని ఆ కొత్త రాజుతో రాజగురువు రాజ్యపాలన చేసేవాడికి మనుషులలో మానవత్వం ఎంత పాలున్నది తెలియటం అవసరం. ఈ సంగతి నీకు అవకాశం దొరికినప్పుడల్లా వివరించి చెబుతూ ఉంటాను, గ్రహించుతూ ఉండు అన్నాడు. అది తెలుసుకోవటం ఎంతకాలం పడుతుంది అని రాజు అడిగాడు. శ్రద్ధగా మనుషుల ప్రవర్తనను పరిశీలిస్తూ పోతే ఎంతో కాలం పట్టదు అన్నాడు రాజుగురు. తన కొలువులో ఉండే వాళ్ళు తమకు కలిగే అనుభవాలను తనకు చెప్పేటట్టుగా రాజు ఏర్పాటు చేశాడు. ఒకసారి రాజుగారి దగ్గరకు చారు అనే ఒకడు వచ్చి ఇలా చెప్పాడు, మహారాజా, అడవిదారిలో నడుస్తుండగా నా కాలిలో ముళ్ళు విరిగింది. నేను కుంటుకుంటూ నడుస్తుండగా ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి పులి వస్తుంది తప్పుకో అని హెచ్చరించాడు. ఒక చెట్టెక్కాడు, నేను మరొక చెట్టెక్కాను. కొంచెంసేపటికి పులి ఆ దారిలోనే వెళ్ళిపోయింది. తర్వాత ఇద్దరము చెట్లు దిగి ఎవరి దారిన వాళ్ళం వెళ్ళాం. ఆ మనిషి దగ్గర ఆయుధాలు ఉన్నాయా అని రాజగురువు అడిగాడు. ఉన్నాయండి, మనిషి కూడా చాలా ధీటుగా ఉన్నాడు అన్నాడు చారుడు. తరువాత రాజగురువు రాజుతో, చారుడు చెప్పిన మనిషిలో మానవత్వం నాలుగో వంతున్నది, పులి వస్తుందని హెచ్చరించాడు కానీ అవతలి మనిషిని రక్షించే ప్రయత్నం మాట ఆలోచించలేదు, తన రక్షణ తాను చూసుకున్నాడు అన్నాడు. మరోసారి మరొక చారుడు ఇంకొక సంఘటన గురించి చెప్పాడు. ఒక దిక్కులిని పేద మనిషి తిండి లేక నీరసించి ఒక ధనికుడి ఇంటి ముందు మూర్చపోయాడు. ధనికుడు ఆ మనిషికి తిండి పెట్టి తన నౌకరుగా ఉంచుకున్నాడు. ఒకనాడు ఆ ధనికుడు నౌకరును చావగొట్టుతుంటే దారి వెళ్లే మనిషి ఒకడు ఆగి, ఎందుకు వాడిని అలా కొడుతున్నావు అని అడిగాడు. శోష వచ్చి పడిపోయినప్పుడు వీడికి తిండి పెట్టి వీడు నాకు బతికినంత కాలము సేవకుడుగా ఉండేటట్టు పత్రం రాయించుకున్నాను, నాకు అమ్ముడు పోయిన వాణ్ణి నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను అన్నాడు ధనికుడు. దారిపోయేవాడు ఆ పత్రం తెప్పించి చూసి చించి అవతల పారేసి పేదవాడితో, నీ దాస్యం ముగిసినది, ఇక నీ ఇష్టం వచ్చినట్లు తిరుగు అని చెప్పి తన దారిన వెళ్ళిపోయాడు. ఆ దారిపోయేవాడిలో మానవత్వం సగపాలున్నది, అంతకన్నా హెచ్చు ఉంటే ఆ పేదవాడి భవిష్యత్తు గురించి ఏదైనా చేసేవాడు, వాణ్ణి మరొకరు కొనవచ్చు అన్నాడు రాజగురువు. ధనికుడి మాట ఏమిటి అని రాజు అడిగాడు. వాడిలో మానవత్వం ఏమాత్రమూ లేదు, వాడు నరరూప పశువు అన్నాడు రాజగురువు. ఒకనాడు రాజసభకు ఇద్దరు వర్తకులు దైన్యస్థితిలో వచ్చారు. వాళ్ళు విలువగల వస్తువులతో ప్రయాణం చేస్తుండగా దారిలో దొంగలు అటకాయించి వాళ్ళ వస్తువులన్నీ లాక్కొని వాళ్ళని చంపడానికి కత్తులెత్తారట. అప్పుడు వాళ్ళు నాయకుడు వాళ్ళను వారించి, వెదవల్లారా, ఇలాంటి వాళ్లను చంపుతూ పోతే మనం ఎవరిని దోచుకుంటాం, మన వృత్తి ఎలా సాగుతుంది అని తమకు దారి ఖర్చులకు గాను 2 రూపాయలు ఇచ్చాడని ఆ వర్తకులు చెప్పారు. దొంగల నాయకుడిలో 3/4 వంతు మానవత్వం కనిపిస్తుంది. వాడి వృత్తే వాణ్ణి పరిపూర్ణ మానవుడు కాకుండా చేస్తున్నది అన్నాడు రాజగురువు. ఒకరోజు రాజభటుడొకడు ఇద్దరిని రాజుగారి ఎదుటికి తెచ్చాడు. వారిలో ఒకడు ధనికుడు, రెండవాడు పేదవాడు. మహారాజా, ఈ పేదవాణ్ణి ఈ పెద్ద మనిషి నీటిలోకి తోసి తాను పడ్డాడు, ఇది నేను కళ్ళారా చూశాను. నేను దగ్గరికి వచ్చేసరికి ఇద్దరు ఒడ్డుకు చేరుకున్నారు అన్నాడు భటుడు. ఆ మనిషిని నదిలోకి ఎందుకు తోశావు అని రాజు ధనికుణ్ణి అడిగాడు. దానికి ధనికుడు ఇలా చెప్పాడు, మహారాజా, నేను ఈ మనిషికి ఇంకా చాలా ద్రోహాలు చేశాను, అన్నీ చెబుతాను, చిత్తగించండి, ఇతను నా పొరుగునే ఉంటాడు, బీదవాడు అసహ్యుడు అని అతని స్థలం చాలా దురాక్రమణ చేసి కాజేశాను, ఇతను నా దుర్మార్గం గురించి అందరికీ చెబుతూ వచ్చాడు, నా పరువు తీస్తున్నాడని ఇతని ఇంటికి నిప్పు పెట్టించాను, దాని గురించి విచారణ జరిగితే అతని అజాగ్రత్త వల్లనే ఇల్లు కాల్చాడని లోకాన్ని నమ్మించాను, అతను తిరిగి ఇల్లు కట్టుకోలేకపోయాడు, ఇవాళ నదీ తీరాన నాకు తారసిల్లి నన్ను సర్వనాశనం చేశావే అన్నాడు. నాకు కోపం వచ్చి అతన్ని నదిలోకి తోశాను,
అతను నన్ను పట్టుకోవడం చేతనే నేను కూడా అతనితో పాటు నదిలో పడ్డాను. నేను ఈతరాక మునిగిపోతూ ఉండగా అతనే నన్ను కాపాడి ఒడ్డున చేర్చి తాగిన నీరు కక్కించి రక్షించాడు. రాజగురువు సలహాపై రాజు బీదవాడికి ధనికుడి చేత నష్టపరిహారం ఇప్పించి మరే శిక్ష విధించక పంపేశాడు. తరువాత రాజగురువు రాజుతో, చూసావా నాయన, ఈ బీదవాడు సంపూర్ణ మానవుడు, అందుచేతనే అతను ధనికుడి స్వభావాన్ని సైతం మార్చగలిగాడు. సంపూర్ణ మానవుడు కానివాడు ఇతరుల స్వభావాలను మార్చి వారిలో మానవత్వం కలిగించలేడు అని చెప్పాడు. రాజగురువు చేసిన బోధలతో రాజుకు మానవత్వం ఎలా ఉండేది అర్థమైంది. అతడు దేశాన్ని చక్కగా పరిపాలించాడు. కథ సమాప్తం. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దత్తాత్రేయ దర్శనం. పూర్వం మగధ దేశాన్ని దివాకర వర్మ ఏలుతుండేవాడు. ఆ కాలంలో మగధవాసులు దత్తాత్రేయ దర్శనం మహాభాగ్యంగా భావించేవారు. తమకు దత్తాత్రేయుల వారి దర్శనం అయిందని, దాని ఫలితంగా తమకు వచ్చిన కష్టాలన్నీ తొలగిపోయాయని చాలామంది పౌరులు అంటుండేవారు. ఒకసారి దివాకర వర్మకి అనేక క్లిష్ట సమస్యలు ఏర్పడ్డాయి. పరిపాలనలో వీడని చిక్కులు సంప్రాప్తమయ్యాయి. అదే సమయంలో కుటుంబ సమస్యలు కూడా ఆయనకు మతిస్థిమితం లేకుండా చేశాయి. ఆ పరిస్థితిలో ఆయన, నాకిప్పుడు దత్తాత్రేయ దర్శనం సమకూడితే ఎంత బాగుండును అనుకున్నాడు. ఆయన చాలా రోజులు దత్తాత్రేయుణ్ణి తన మనసులో ధ్యానించి తనకు దర్శనం ఇవ్వవలసినదిగా వేడుకున్నాడు. కానీ ఆయన ధ్యానము, ప్రార్థనలు ఏమాత్రము ఫలించలేదు. అందుచేత ఆయన ఒకనాడు దేశమంతటా ఒక చాటింపు వేయించి, ఎవరైనా తనకు దత్తాత్రేయుల వారి దర్శనం చేయించినట్లయితే వారికి కోరినంత ధనం ఇస్తానని ప్రకటించాడు. రాజధానిలోనే ఒక మనిషి ఉండేవాడు. అతను ఒకప్పుడు బాగా బతికి కాలం కలిసిరాక అప్పుల పాలై అతి బీద స్థితికి వచ్చాడు. అతను రాజుగారి వద్దకు వెళ్ళి, మహారాజా, నాకు 1000 దీనారాలు దయచేయించినట్లయితే నేను తమకు 1 నెల రోజుల లోపల దత్తాత్రేయ దర్శనం చేయించగలను అన్నాడు. రాజుగారు సంకోచించక తన బొక్కసం నుంచి 1000 దీనారాలు తెప్పించి అతనికి ఇస్తూ, నీ మాట నమ్మి ధనం ఇస్తున్నాను, నువ్వు అన్నట్టు నెలలోగా నాకు దత్తాత్రేయ దర్శనం, కాకపోతే నీ తల తీస్తాను అని హెచ్చరించాడు. చిత్తం, అలాగే చేయండి అని ఆ మనిషి దానం తీసుకొని ఇంటికి వెళ్ళి తనకున్న బాకీలన్నీ తీర్చేసి తన భార్య బిడ్డలతో, ఇక నేను పోయినా చింతలేదు, రుణ విముక్తి మించిన ముక్తి ఏమున్నది, పరువుగా బతికాను, పరువుగా చచ్చిపోగలను అనుకున్నాడు. అతను 1 నెల రోజులు ఎప్పుడు పూర్తి అవుతాయా అని వేచి ఉండి ఆఖరు రోజున తన భార్యకు బిడ్డలకు వీడ్కోలు చెప్పి రాజసభకు వెళ్ళి, మహారాజా, ఈనాటితో నేను పెట్టుకున్న గడువు తీరిపోతుంది, తమకు దత్తాత్రేయ దర్శనం చేయించలేకపోయినందుకు తమ ఇష్టానుసారం నన్ను శిక్షించండి అన్నాడు. ఈ వంచకుడికి ఏం శిక్ష వేయాలి అని రాజు తన మంత్రులను అడిగాడు. ఒకరు శిరఛేదనమని, ఒకరు కొరత వెయ్యమని, ఒకరు కండలు కోసి కాకులకు గద్దలకు వెయ్యమని, ఒకరు ఉప్పు పాత్రలో పోడ్చమని రకరకాలుగా చెప్పారు. ఇంతలో నిందితుడి వెనుక నుంచి ఒక వృద్ధుడు రాజు ఎదుటికి వచ్చి, రాజా, ఈ మనిషి ద్వారా మీకు దత్తాత్రేయ దర్శనం అయ్యింది, మరి ఎందుకు శిక్ష మాట ఆలోచిస్తున్నావు అని మరుక్షణం మాయమయ్యాడు. దత్తాత్రేయ స్వామి సాక్షాత్కరించాడు. ధన్యుణ్ణి, ధన్యుణ్ణి అంటూ రాజు నిందితుడికి క్షమాపణ చెప్పుకొని అతనికి అంతులేని కానుకలిప్పించి, బాబు, 1000 కాలాల పాటు దారిద్ర్య బాధ లేకుండా సుఖంగా బతుకు అని ప్రశంసించి ఇంటికి పంపేశాడు. కథ సమాప్తం.